లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైతులు పంట చేతికొచ్చేదాకా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. కొన్ని కష్టాలు ఎదురైనా పంటను కన్న పిల్లల మాదిరిగా కళ్ళలో ఒత్తులు వేసుకొని కాపాడుకుంటారు. అందులో భాగంగానే కలుపు పెరిగిందని తీసుకుపోయిన కలుపు మందు మొత్తం పంటను పాడు చేసింది. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్నట్టుగా అయింది ఈ రైతు పరిస్థితి. ఏపుగా పెరిగిన పంట కలుపు మందు వాడగానే నిలువునా ఎండిపోయింది. హృదయాన్ని ద్రవింపచేస్తున్న ఈ స్టోరీ మీరు చూడండి. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో చోటు చేసుకుంది. దామరచర్ల మండలం కేజీఆర్ కాలనీకి చెందిన శ్రీహరి అనే రైతు తనకు తెలిసిన వారి పొలం 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వరి పంట నాటుకున్నాడు. పంట బాగానే ఏపుగా పెరిగింది. దిగుబడి బాగానే వస్తుందని ఆశపడ్డాడు ఆ రైతు. అయితే కలుపు మందు కొడితే బాగుంటుందని స్థానిక హనుమాన్ ట్రేడర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ షాప్లో కలుపు మందును తీసుకున్నాడు. ఈ మందు పిచికారీ చేస్తే కలుపు అంతా మాడిపోతుంది, నీకు దిగుబడి బాగుంటుంది అని నమ్మబలికాడు ఆ షాప్ ఓనర్. కానీ ఆ మందు పిచికారీ చేయగానే చేనంతా మాడిపోయింది. అదేంటని షాప్ ఓనర్ని అడగగా ఏమీ కాదు, వారంలో కోరుకుంటుందన్నాడు. 2 వారాలైనా చేరు కోలుకోలేదు, పూర్తిగా పాడైపోయింది. శ్రీహరి చేస్తున్నది కౌలు వ్యవసాయం, చేతికొస్తుందనుకున్న పంట నాశనమైపోయింది. దీనికి కారణం నకిలీ మందు అని కడుపు మండి స్థానికులతో కలిసి సదరు ఫెర్టిలైజర్ షాప్ ముందు ఆందోళనకు దిగాడు ఆ కౌలు రైతు. మొత్తం 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే నకిలీ కలుపు మందుతో 3 ఎకరాల పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు. నేను కుదలాడం కాదు, జిల్లాపూర్ అవుతూరు దాడి కుమార్తె నాగరాజ్ ఈ 10 తారీఖు 4:10కి ఒకసారి తీసుకెళ్ళా మందు. ఇంతకుముందు పెట్టే మందు మధ్యలో పనిచేసింది. పుట్టవ దశ వచ్చే కల్లా 4:10కి తీసుకెళ్ళాను. 7 తారీఖు మందు కొట్టాను. ఎరుకు వచ్చేసిన పొలము ఎరుకొచ్చిన తర్వాత మొదటితో చేతి చెప్తాను. చేతి ఇట్లా ఎరుకొచ్చిన పరిస్థితి ఏంటంటే ఏం కాదు, వాన వర్షం వల్ల ఇట్లా తేడ వస్తుంది, వాతావరణం మార్పు వల్ల ఇట్లా దోమలు వస్తున్నాయి, ఏం కాదన్నాడు. మళ్ళీ నా 10 తారీఖు అంటే మళ్ళీ అద్దాలు తగ్గట్టి మందు తీసుకెళ్ళాను, కొట్టాను. ఇంకా ఎరుపోయింది తప్ప దానికి ఏం చూడలేదు. మొత్తం పళ్ళ మొత్తం ఎర్రగడ్డ కాలిపోయింది, ఇంకా పొట్ట కూడా కుళ్ళిపోయింది. ఒక్క వెన్ను కూడా ఇది వచ్చే ఎన్ను సిక్క వచ్చాయని కూడా లోపల కుళ్ళిపోయింది. 3 ఎకరాల మొత్తం ఎర్రగడ్డపోయి నాశనం అయిపోయింది. ఇక మన దానికి ఆధార బాధ అవసరం లేకుండా అయిపోయింది. మొత్తం అప్పులు బాగా పరిస్థితి వచ్చేసింది. దాదాపు 100,000 రూపాయలు అది మన పని పెట్టుకుని 100,000 రూపాయలు పంట పెట్టుకుని ఇక దున్నుడా ఎందుకు వెకల్ సొంత చేత పెట్టుకోవాలి 100,000 రూపాయలు అయిపోయింది. దీని మీద ఏం చేస్తున్నాం మన ఎవరైనా కూడా తెలియపరిచాను, కొంచెం చూశాను, కొంచెం మాట్లాడతాను చెప్పాను. దీన్ని కూడా చూపించాను. చేపనే ఉంటుంది, మందుకి మందిస్తాను. దానికి ఇది కూడా తీసుకెళ్ళి కొట్టు, 3 రూపాయలు మళ్ళీ రికార్డే వస్తుంది, మంచిగా అంటే ఆ మంచిగా వచ్చేదే ఉంది. ఇప్పుడు వస్తే వెళ్ళిపోతుంది, లేకపోతే మలుపు వస్తుంది. కానీ ఎందుకైతే రాదు కదా, మన పంట అయితే దిగుబడి రాదు కాదు, వచ్చే స్వచ్ఛత లేదు. కాకపోతే అటువంటి సార్లు కూడా తీసుకెళ్ళి తీర్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాయి. దామర్చుల మండలం ధనావత్ హరి అనే వ్యక్తి, మరి ఫిర్యాదు కూడా ఫర్టిలైజర్ షాపు, శ్రీ హనుమాన్ ఫర్టిలైజర్ షాప్లో గత 4వ తారీఖు రోజున రోమఘాటికి మందు తీసుకోవడం జరిగింది. అంటే పదో నెల ఇప్పటికీ ఒక ఎంతంటే 16 రోజులు అవుతుంది పొలంలో కాలిపోవడం జరిగింది. వాళ్ళు 5.5 ఎకరాలు ఆయన కౌలు చేస్తూ ఉండు, కౌలుకి అని తీసుకుపోతే 3 ఎకరాల దాకా పొలం మొత్తం సర్వనాశనమై మొత్తం నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చేసింది. మరి ఫర్టిలైజర్కి అని మా రైతన్న షాప్ దగ్గరికి వస్తే వీళ్ళు మందు మందు ఇస్తాం, మళ్ళీ కొట్టుకో 2 రోజుల్లో మళ్ళీ తిరుగుతుందని చెప్పారు. మరి అదేవిధంగా దామర్తుల మండలం ఏఈఓ గారు వచ్చి ల్యాండ్ ఇచ్చి చేశారు. తెచ్చిన తర్వాత ఈ మందు కూడా మరి ఏమో మరి ఒకసారి వాస్తవానికి కలిసే ఉండవచ్చు అని చెప్పి కూడా నిర్ధారణ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడికి షాప్ దగ్గరికి వస్తే నువ్వేంది, వాళ్ళేందని మాట్లాడతావు. మరి ఇక్కడ షాప్లో మాత్రం వాళ్ళ ఫర్టిలైజర్ హనుమాన్ ఫర్టిలైజర్ షాప్లోనే కొన్న బిల్లులు ఇవి ఇది. మరి పోయిన లాస్ట్ టైం కూడా ఇంతే ఇదే షాప్లో మా వాళ్ళు తీసుకుంటే ఏది మన విత్తనాలు ఒడ్లు తీసుకుపోతే మొత్తం బెడుకులు వచ్చింది. వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్లకు పోతుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తుంటే ఏదైనా ఉంటే మా వాళ్ళకు కూడా నేను మాట్లాడి సరేలే ఎంతో కొంత నష్టపరిహారం అది అందించి వాళ్ళ ఇచ్చిర్రు.
మరి ఇట్లాంటి కల్తీ మందు అమ్మితే మరి అగ్రికల్చర్ ఆఫీసులో ఏం చేస్తున్నారో, మరి ఎట్లాంటి వాళ్ళకి లైసెన్స్ ఏమంటే క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పాపం కౌలు చేసే రైతు, ఆయన మా బ్రదరు, కౌలు చేసే రైతు. పొలం ఒకసారి విజిట్ చేయండి అందరూ, పొలం ఏమాత్రం వాసాని పక్క పొలం చూడండి, వాళ్ళ పొలం చూడండి ఏమైందో. ఈ మందు కొట్టిన తర్వాతనే ఆ పొలం మొత్తం అలా కావడం జరిగింది. మరి వాళ్ళు సత్య పొజిషన్లో ఉర్రు అప్పు తెచ్చి వాళ్ళు కౌలు చేస్తూ ఉర్రు. వాళ్ళని గవర్నమెంట్ ఆదుకుంటుందా, అగ్రికల్చర్ ఆఫీసులో ఆదుకుంటారా? మరి ఈ ఫర్టిలైజర్ సమ్మాన్ ఫర్టిలైజర్ మీద వాళ్ళు రైతులని ఖర్చు చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. For more videos like this, subscribe BtV channel.